ఢిల్లీ లీకర్ కేసులో ఈడీ విచారణ పద్ధతిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ విచారణలో మహిళగా తనకు మినహాయింపులు కావాలంటూ తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి రాత్రి వరకు విచారిస్తున్నారని, తనను ఇంటి వద్దనే విచారించాలని కవిత తన పిటిషన్లో కోరారు. కవిత ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే కవితకు ఈ కేసులో ఈడీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగా ఆమె విచారణకు హాజరు కాలేదు. మరి ఢిల్లీ లీకర్ కేసులో ఈడీ విచారణ పద్ధతిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి దీన్ని విచారించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణనైతే ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ నడి తీసుకుందాం. శ్రీకాంత్, మరి కవిత ఏమని పిటిషన్ వేశారు, అలాగే తదుపరి విచారణ నెక్స్ట్ 28వ తేదీకి వాయిదా వేసింది కదా సుప్రీంకోర్టు, మరి ఈడీ విచారణలో మహిళగా తనకు మినహాయింపులు ఇవ్వాలని మొదటి నుంచి కవిత కోరుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా కోర్టు మరి ఏం చెప్పబోతోంది, ఎలా ఉండబోతోంది అనిపిస్తోంది? అంటే సో మొత్తానికి అంటే గత కొంతకాలంగా ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర కాలంగా కవిత లిక్కర్ స్కామ్ ఇది ఏదైతే ఉందో ఇది ఎపిసోడ్ లో వైజ్ గా కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. గతంలోనే సౌత్ లో ఒక భారీ కుంభకోణం జరిగింది. దాంట్లో భాగంగా కవిత ప్రధానంగా కవిత పాత్ర ఉంది. కవిత కేంద్రంగానే చాలా అరవింద్ రామచంద్ర పిల్లై ఇంకా చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా దీంట్లో బయటకు రావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కవితను గతంలో కూడా విచారించినటువంటి సందర్భం మనం చూస్తాం. 3 సార్లు ఈడీ ముందు కవిత హాజరు కావడం జరిగింది. అంతేకాదు కవిత తన సెల్ఫోన్లు అన్నింటినీ కూడా ఈడీకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. వాటిల్లో ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఈ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఈ రోజుకు విచారణకు వచ్చింది. ఆ విచారణ కూడా వాయిదా పడ్డది. ఈ విచారణ మళ్ళీ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ఆ కేసులో ఈడీ నోటీసుల్ని కవిత సవాల్ చేశారు. పోయిన సంవత్సరం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆ తర్వాత రాజకీయ పరిణామాలు కూడా చాలా మారిపోయాయి. అప్పుడు కవిత అరెస్ట్ అవుతుంది అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి. బట్ విచారణ మాత్రం నడుచుకొచ్చింది. కవితను తన ఇంట్లో కూడా విచారణ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత ఢిల్లీలో 3 సార్లు కవిత విచారణ కోసం కూడా హాజరయ్యారు. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఈ పిటిషన్ మీద ఇవాళ ఉదయం నుంచి కూడా విచారణ జరిగింది. దాని తర్వాత వాయిదా అయితే వేయడం జరిగింది. జస్టిస్ బేలాయిన్ త్రివేది అట్లాగే జస్టిస్ పంకజ్ పెట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నల్లి చిదంబరం అట్లాగే అభిషేక్ సుమిత్రాయ్ పిటిషన్లతో కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే ఈ నెల 28న కేసు మొత్తం కూడా వింటామంటూ ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. కవిత తరపున సీనియర్ లాయర్ కూడా కపిల్ సిబల్ ఎవరైతే ఉన్నారో తన వాదనలు కూడా కవిత తరపున వినిపించారు. అయితే మెయిన్ గా ఏంటంటే తనను ఈడీ కార్యాలయంలో కాకుండా ఇంటి వద్దే విచారించాలి అంటూ కూడా కవిత పెట్టినటువంటి పిటిషన్ ప్రధానమైనటువంటిది. సో ఇంటి వద్దే విచారించాలన్న పిటిషన్ ఈడీ కార్యాలయానికి మహిళలను పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు హరాస్మెంట్ చేస్తున్నారంటూ కూడా గతంలో కవిత ఆరోపణలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే దీంట్లో కొన్ని అంటే సెక్షన్స్ కూడా కవిత ప్రస్తావించడం జరిగింది. కవిత తరపున లాయర్ సిఆర్పిసి ప్రకారం ఆడవాళ్ళను పిలిచి విచారించడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధం అంటూ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే తనపై ఎట్లాంటి బలవంతపు చర్యలు కూడా ఈడీ తీసుకోకుండా ఉండాలంటూ కూడా పిటిషన్ లో కవిత కోరడం జరిగింది. సో మొత్తానికి ఈ నెల ఈ పిటిషన్ పైన 5 ఫిబ్రవరి విచారణ జరిపినటువంటి కోర్టు మొన్న 2 వాదనలు కూడా విన్నది జరిగింది. ఆ తర్వాత తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. సో మొత్తానికి ఇవాళ విచారణ జరిపినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిగా వాదనలు మాత్రం జరగలేదు. సో అదే మిగతా కేసు మొత్తం కూడా ఈ నెల 28నే వింటామంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. సో ఇట్ల నేపథ్యంలో అంటే గతంలో కూడా ఈడీ సమన్లు ఎప్పుడైతే కవితకు అందడం జరిగిందో కవిత ఈడీ నోటీసులు కాదు ఇవి మోడీ నోటీసులు అంటూ కూడా తను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో
ఓవరాల్ గా చూస్తే కనుక మళ్ళీ 28వ తేదీ రోజు కవిత లిఖిత సంబంధించినటువంటి అంశం వింటామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఎట్లా ఉండబోతుంది తీర్పు ఏంటి అన్నది మాత్రం చూడాలి. ఇప్పటికే దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంతవరకు ఒత్తిడి అయితే కనిపించింది. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కానీ లేదంటే కవిత లిక్కత్ క్యాంప్ సంబంధించి కానీ సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా డిమాండ్స్ వినిపించినటువంటి సందర్భం. సో అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాబట్టి కవితను అరెస్టు చేయలేకపోతున్నారంటూ కూడా ఆ ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి సందర్భం. బట్ ఇట్లా నేపథ్యంలో అంటే కాలం మారింది, ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల తర్వాత మొత్తం ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో మళ్ళీ ఈడీ విచారణ అంటే ఈడీ విచారణకు సంబంధించి పిలుపులు వస్తాయన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈడీ మాత్రం విచారించే అవకాశం లేదు. మొత్తానికి ఈ నెల 28న మళ్ళీ పూర్తి స్థాయిలో వింటామంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అని చెప్పింది. ఎట్లా ఉండబోతుంది సుప్రీం తీర్పు ఏమై ఉండబోతుందో మాత్రం వేచి చూడాల్సిందే. రేష్ శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్.